వికారాబాద్ శ్రీ అనంత పద్మనాభ కళాశాల విద్యార్థుల నిరసన సెగ తగిలింది. ప్రభుత్వం విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయించాలని ఆయన విద్యార్థులు కోరారు. హైదరాబాద్ నుంచి తాండూరుకు వెళ్తున్న ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డిని విద్యార్థులు అడ్డుకొని నిరసన తెలిపారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పైలట్ రోహిత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. లాస్ట్ 3 ఇయర్స్ రాలేదు ఇంకా అనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి స్వామి కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి మొన్న మొన్న నుంచి స్టార్ట్ చేసే స్వామి అంత ముందు గేమ్స్ ఇలాంటి ఇలాంటి ఏం లేదు స్వామి ఎక్స్ట్రా ఏం మార్కి అంటే బాబు మాట్లాడకుండా మా ప్రాబ్లమ్ చెప్పినప్పుడు ఇంత మంది స్టూడెంట్స్ ఉన్నారు స్వామి ఒక్కొక్క గ్రూప్ లో 16000 20000 ఫీజు కడుతున్నారు ఒక్క క్లాస్ లో ఫ్యాన్ లైట్ ఉందా స్వామి ఆ ఫ్యాన్ లైట్ ఒక్క రోజు ఉండలేడు స్వామి కోడా కాంతి అయిపోయి స్వామి మొత్తం ప్రైవేట్ హాస్టల్ ఉంటారు వాళ్ళు పొద్దున్న లేచి వండుకొని వాళ్ళది వాళ్ళు చేసుకోవడానికి రాదు లంచ్ తీసుకొని రావాలంట తీసుకురాకపోతే పొద్దున మధ్యాహ్నం రాలేమో తిండికి వరకు లంచ్ చేయకుండా ఉంటారా సార్ డైలీ ఏ రెడ్డి
ఏ బాబు దూరం ఉండండి అన్న కొంచెం దూరం ఉండండి దూరం ఉండి మాట్లాడండి వీడియో తీయండి సామీ అంటే బ్లాక్ మెయిల్ చేసాడు కదా సామీ తొక్కి వడేసా సామీ ప్రాక్టికల్ టైం ప్రాక్టికల్ టైం తొక్కి వడేసా సామీ సార్ వాళ్ళతోనే ఒకసారి పేపర్ మీద రాయమని చెప్పరా సార్ ఇంత స్ట్రైక్ చేసిన గంటనర సేపట్ల గంటనర అవుతుంది మేడం ఎందుకు రాలేదు సార్ స్టాఫ్ ఎందుకు రాలేదు నాకు ఒక్కటి చెప్పండి ఏ స్టాఫ్ వచ్చిండ్రా మేడం ఎందుకు రాలేదు ఎట్లా అయినాక అన్నం తిండికో సార్ సార్ జరుగునంటున్నట్టు ఉన్నాడు అన్ని డాక్యుమెంటేషన్ చూసిన మళ్ళీ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ సార్ ఇవి ఎయిడెడ్ కాలేజ్ అని ఉన్నందువల్ల ఎయిడెడ్ కాలేజ్ అన్న పేరు మీద ఏమైపోయిందంటే అక్కడ టెక్నికల్ గా మిస్టేక్ అయిపోయింది ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా సార్ ఎయిడెడ్ కాలేజ్ కనుక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సెస్ కూడా ఏటీఎం కొట్టేయటం వేరే కాలేజ్ ఎందుకు కలిసి పడుతుంది మా కాలేజ్ ఎందుకు పడుతుంది.